కరోనా కారణంగా న్యూ ఇయర్ వేడుకలు బహిరంగంగా జరుపుకోవడానికి పర్మిషన్ లేదన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వేడుకలు డీజేలకు అనుమతి లేదన్నారు మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచిస్తున్నారు రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు వాళ్ళు ఎంతటి వారైనా సరే ఈవెన్ పోలీస్ శాఖలో ఆఫీసర్లు కూడా ఎవరైనా తాగి వాహనాన్ని నడిపినా డ్రైవ్ చేసినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వెహికల్ సీజ్ చేసి గ్యారెంటీగా 6 నెలల జైలు శిక్ష పడేటట్లు మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కోవిడ్ వల్ల లాక్డౌన్ వల్ల ఎంతో ఆర్థిక నష్టం ఎంతో సామాజిక నష్టం జరిగింది ఈ బతికి బట్టగట్టిన ఈ ప్రజలందరూ కూడా ర్యాష్ డ్రైవింగ్ వల్ల వీళ్ళు చనిపోవడం వీళ్ళ కుటుంబాలకి బాధలు పెట్టడం అదేవిధంగా వీళ్ళ ద్వారా వేరే వాళ్ళు చచ్చిపోవడం లేకపోతే వాళ్ళ క్షతగాత్రులు అవ్వడం కాళ్ళు చేతులు పోవడం ఇవన్నిటికీ పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది ఎవరు కూడా ఈ రోజు సాయంత్రం నుంచి సుమారు 150 టీములు పోలీస్ టీములు ఒక్కొక్క టీంకి ఒక్కొక్క ఎస్ఐ ఉంటాడు 150 మంది ఎస్ఐలు అందరూ కూడా అన్ని ఏరియాస్లో డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ర్యాష్గా ఉన్న ఆడపిల్లలను ఏడిపించిన ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ద్వారా వెహికల్ సెషన్లు చేసిన వాళ్ళపై కఠిన చర్యలు